రోజు రోజుకు జీవన విధానంలో మార్పులతో మనలో చాలా మంది రాత్రిళ్ళు చాలినంతగా నిద్రపోవడం లేదు. నిద్ర చాలకపోవడంతో దాని ప్రభావం మన రోజువారీ జీవితంపై పడుతుంది. ప్రతి ఒక్కరూ పడక గదిని శుభ్రంగా ఉంచుకోవాలని కోరుకుంటారు. ముఖ్యంగా రూమ్ క్లైమేట్ చక్కగా ఉంటే హాయిగా నిద్రపోవడానికి బాగా సహాయపడుతుంది. మీరు బెడ్రూమ్ లో కొన్ని విషయాల్లో జాగృతలు తీసుకుంటే హాయిగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రతి మనిషికి రోజు కనీసం 8 గంటల నిద్ర అవసరం. నిద్ర లేకపోతే అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. నిద్రలేమి కారణంగా స్థూలకాయం సహా రక్తపోటు, గుండె సమస్యలు, మధుమేహ, అజీర్ణ, మానసిక ఒత్తిడి లాంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి మనిషి శారీరక, మానసిక ఒత్తిడికి తగిన విధంగా తప్పనిసరిగా విశ్రాంతి తీసుకోవాలి. పగటి నిద్ర కంటే రాత్రిపూట తీసుకునే విశ్రాంతి చాలా ముఖ్యమైనది. అయితే పడుకోవడం కోసం పడక గదిలో కొన్ని సూత్రాలు పాటిస్తే కంటి నిండా సుఖంగా నిద్ర దొరుకుతుంది. పడక గదిలో అన్నింటికంటే ముఖ్యమైనవి మంచం, పరుపు. ఈ రెండింటిని సరిగ్గా ఎంపిక చేసుకోవాలి. పడక గదిని వీలైనంత వరకు అతి శీతలంగా కాకుండా, అతి వేడిగా కాకుండా సాధారణ ఉష్ణోగ్రత ఉండేలా చూసుకోవాలి. బెడ్రూమ్లో బెడ్ పరంగా ఆలోచించినట్టయితే ముఖ్యంగా 2-3 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ విధంగా అంటే ఒక ప్రాపర్ స్లీప్ ఉండాలన్న, అంటే అన్నీ మనకు నిద్ర మనకు వస్తుంది అనుకున్నా కూడా బెడ్ పరంగా ఇబ్బంది ఉన్నా, లేకపోతే మ్యాట్రెస్ పరంగా ఇబ్బంది ఉన్నా, లైటింగ్ పరంగా ఇబ్బంది ఉన్నా, పిల్లో పరంగా ఇబ్బంది ఉన్నా కూడా మనకు నిద్ర పట్టకపోయే అవకాశం ఉండొచ్చు. అది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మందులకి సంబంధించింది కాదు, మెడిసిన్ సంబంధించింది కాదు. మనం ఎలా అమర్చుకుంటాము, మన బెడ్రూమ్ని ఎలా తీర్చిదిద్దుకుంటాము, అంటే మన పడుకునే విధానం ఏంటి, అంటే మనకు పడుకునే పోస్చర్ ఏంటి, వీటి పరంగా కూడా నిద్ర యొక్క క్వాలిటీ అనేది, ఎఫెక్ట్ అనేది ఉంటుందన్నమాట. సో మనం ఇప్పుడు చూసినట్టయితే ముఖ్యంగా బెడ్రూమ్లో వెళ్ళినప్పుడు ఫస్ట్ లైట్స్ అనేది ఆఫ్ చేసుకోవాలి. లైట్స్ అనేది అట్లీస్ట్ ఒక 1-2 అవర్స్ ముందు ఆఫ్ చేసుకోవడం మంచిది. అంతేగాని లైట్స్ ఉన్నప్పుడే మనం వెళ్ళి పడుకోవాలంటే నిద్ర అనేది పట్టదు. ఎందుకంటే లైట్స్ లేనప్పుడే మనకు బాడీలో మెలటోనిన్ అనే హార్మోను ఉత్పత్తి అవుతుంది. అది బ్రెయిన్ నుంచి వెలువడి అది నిద్రని మనకు చేకూర్చేటట్టుగా మనకు సహాయం చేస్తుంది. సో ఆ మెలటోనిన్ అనే హార్మోను ఉత్పత్తి కావాలంటే మనకు లైట్ ఎక్కువగా ఉండదు, డార్క్నెస్ ఉండాలి. సో అదేవిధంగా చాలామంది చూసినట్టయితే చేత్తో కొట్టిన పరుపు కూడా వాడుతూ ఉంటారు. సో చేత్తో కొట్టిన పరుపు అనేది మనకు ఎంతవరకు మంచిది, మన యొక్క బాడీ యొక్క పోస్చర్ని సపోర్ట్ చేస్తుందా లేదా అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇందులో ముఖ్యంగా ఈ స్ప్రింగ్ మ్యాట్రెస్ ఏదైతే ఉంటుందో అది కొంతవరకు మనకు ఒకలాంటి సపోర్ట్ని చేస్తూ ఉంటుంది. అలాగే ఫోమ్ మ్యాట్రెస్ అనేది ఉంటుంది, అది ఒకలాంటి మనకు కుషన్ లాగా ఇస్తూ ఉంటుంది. అయితే మన యొక్క బాడీ, మా యొక్క పోస్చర్, తర్వాత మనకేమైనా ఇబ్బందులు ఉన్నాయా, అంటే కొంతమందికి బ్యాక్ పెయిన్ ఉండొచ్చు, కొంతమందికి మెడ నొప్పి ఉండొచ్చు, కొంతమందికి నొప్పులు ఎక్కువగా వస్తూ ఉంటాయి, వాటి పరంగా కూడా మనం బెడ్ టైప్ని సెలెక్ట్ చేసుకోవడం అవసరము. పడక గదిలో దుమ్ము, ధూళి తక్కువగా ఉండేలా చూసుకోవాలి. కిటికీల ద్వారా దుమ్ము, ధూళి రాకుండా కర్టెన్లు కట్టి ఉంచుకోవాలి. అలాగే కప్పుకునే దుప్పట్లు, రగ్గుల్లో ఎక్కువగా దుమ్ము చేరుతుంది కాబట్టి వాటిని వారానికి ఒకసారి శుభ్రపరచుకోవాలి. పడక గదిలోకి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ తీసుకొని వెళ్లకుండా చూసుకోవటం చాలా ముఖ్యం. పడుకునేందుకు బెడ్ ఎక్కే 2 గంటల ముందు టీవీ, స్మార్ట్ ఫోన్, టాబ్లెట్, కంప్యూటర్ లాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించకూడదు. వాటిలో ఉండే బ్లూ లైట్ నిద్ర వచ్చేందుకు ఉపయోగపడే మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని నిరోధిస్తుంది. దీనివల్ల నిద్ర పట్టక నిద్రలేమి సమస్యకు దారితీస్తుంది. పడక గదిలో వీలైనంత వరకు డిమ్ లైట్లను ఉపయోగించాలి. ఈ పిల్లో కూడా చాలామందికి మామూలుగా చూసినట్టయితే ఒక 1-1.5 ఇయర్ వాడుకునేటట్టుగా ఉండాలి. అది ఒకవేళ మనం జస్ట్ మౌల్డ్ చేస్తే, ఫోల్డ్ చేస్తే మళ్ళీ అది ప్రాపర్ షేప్కి వస్తుందా లేదా చూడండి. లేకపోతే దాంట్లో ఒక్కోసారి ఇన్ఫెక్షన్ లాంటివి కానీ, లేకపోతే డస్ట్ చేరుకోవడం కానీ, ఈ పాత దినులన్నీ కూడా చూసుకోండి. జాగ్రత్తగా వీలైతే తీసేయండి. ఎందుకంటే నెక్ పట్టేయడం కానీ, నెక్ ఒకలాంటి బరువు అనిపించడం కానీ జరగవచ్చు. సో పిల్లో అనేది ప్రాపర్గా ఉండడం చాలా అవసరము. పడుకునే విధానం ఇప్పుడు చాలామంది చూసినట్టయితే వెలకిల్ అంటే స్ట్రెయిట్ బ్యాక్ మీద పడుకుంటూ ఉంటారు. అది కరెక్ట్ పోస్చర్ కాదు. ఎస్పెషల్లీ ఎవరైతే లావుగా ఉంటారో గొరకొచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దాంతో వాళ్ళకి నిద్ర సరిగా సరిపోకపోవడం వల్ల పొద్దున అంతా కూడా ఎఫెక్ట్ అయ్యి పొద్దున నిద్రపోయే అవకాశం ఉంటుంది. సో సైడ్కి పడుకోవడం మంచిది. లావుగా ఉన్నవాళ్ళు, గొరకొచ్చేవాళ్ళు సైడ్కి పడుకోవాలి.
అండ్ బెస్ట్ పోస్చర్ ఏంటి అంటే సైడ్కి పడుకోవడమే బెటర్, లెఫ్ట్ సైడ్ పడుకోవడమే బెటర్. వేరాస్ కొంతమందికి బోర్లో పడుకుంటూ ఉంటారు, బోర్లో పడుకోవడం వల్ల కూడా ఒక్కొక్కసారి మన ఛాతి పట్టేసినట్టు అనిపించడం, మెడ మీద ప్రెషర్ పడ్డట్టు అనిపించడం కూడా ఉంటుంది. అది అంత కరెక్ట్ పోస్చర్ కాదు, అది కూడా మీరు ఆలోచన చేయాలి. సో ఆ విధంగా ప్రెగ్నెంట్ కూడా ఒకవైపు, ప్రెగ్నెంట్ లేడీస్ ఒక సైడ్ వైపు పడుకోవడం మంచిది. సో ఈ విధంగా పోస్చర్ కూడా అంటే మనం పడుకునే విధానం కూడా మన యొక్క స్లీప్ క్వాలిటీని, అదేవిధంగా ఎన్ని అవర్స్ పడుకుంటాం దాన్ని కూడా డిసైడ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా చూసినట్టయితే ఇన్ని రకాలుగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా పాటించినట్టయితే, ఒకసారి అవగాహన వచ్చినట్టయితే ఖచ్చితంగా మనకు ప్రాపర్ స్లీప్ ఉంటుంది, అడిక్యువేట్గా స్లీప్ ఉంటుంది, క్వాలిటీ ఆఫ్ స్లీప్ కూడా బెటర్గా ఉంటుంది, ఫ్యూచర్లో మెడికల్ ప్రాబ్లమ్స్ రాకుండా కూడా మనం కాపాడుకోవచ్చు. జంతు ప్రేమికులు ప్రత్యేకంగా ఓ విషయం గుర్తుపెట్టుకోవాలి, పడక గదిలోకి ఎట్టి పరిస్థితుల్లో వాటిని తీసుకురావడం మంచిది కాదు, ఎందుకంటే వాటి వల్ల కొన్ని రకాల అలర్జీలు వ్యాపించే అవకాశం కూడా ఉంది. పడక గదిలో వీలైనంత వరకు ఎలాంటి ధ్వనులు రాకుండా జాగ్రత్త పడాలి, ఎందుకంటే వీటి వల్ల నిద్ర చెడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో నివసించే వారు బయట ట్రాఫిక్, చుట్టుపక్కల ఇళ్ల నుంచి వచ్చే శబ్దాలను నిరోధించేందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలి. అలాగే ఫ్యాన్లు, ఏసీల ద్వారా వచ్చే శబ్దాలను నిరోధించేందుకు పాత వాటి స్థానంలో కొత్తవి ఉపయోగించుకోవాలి. పడక గది దుర్వాసన వస్తూ చిందరవందరగా ఉంటే నిద్ర పట్టకపోగా చికాకుతో నిద్ర మరింత దూరం అవుతుంది. కాబట్టి బెడ్రూమ్ను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. దీనివల్ల మానసికంగా, శారీరకంగానూ హ్యాపీగా ఉంటారు. నిద్రించే విషయంలో అన్ని పర్ఫెక్ట్గా ఉండాలి, అప్పుడే మంచి నిద్ర మీ సొంతం అవుతుంది.